ఓవైపు టీ20 వరల్డ్ కప్ ఊరుతులోకిస్తోంది. టాప్ టీమ్స్ మొత్తం మెగా ఈవెంట్లో బిజీగా ఉన్నాయి. ఇదే టైంలో ఐపీఎల్ కు సంబంధించిన ఓ వార్త హైలైట్ అవుతోంది. ఈసారి ఐపీఎల్ మినీ వేలాన్ని విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో ఐపీఎల్ ఆక్షన్ నిర్వహించే ఛాన్స్ ఉంది. నిజానికి బెంగళూరులోనే డిసెంబర్ 16 ఐపీఎల్ వేల నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం ఇస్తాంబుల్లోనే ఆక్షన్ ను నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోందట. ఇప్పటికే ఫ్రాంచైజీలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇస్తాంబుల్పై ఏకాభిప్రాయానికి రాకపోతే బెంగళూరులోనే ఐపీఎల్ వేలం జరుగుతుంది. త్వరలోనే వేలం నిర్వహించే వేదికపై క్లారిటీ రాబోతోంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఐపీఎల్ మెగా వేలం జరిగింది. ఇప్పుడు మినీ వేలం నిర్వహించనున్నారు. గతంలో ఓసారి లండన్లో ఆక్షన్ ఉంటుందన్నారు. సింగపూర్లో అందుకు సంబంధించిన వర్క్షాప్ కూడా నిర్వహించారు. కానీ ఆ తర్వాత ఫ్రాంచైజీలు నో చెప్పాయి. దీంతో భారత్లోనే వేలం నిర్వహించారు. టీ20 వరల్డ్ కప్ ముగిశాక ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిలీజ్ చేయబోయే ప్లేయర్ల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. వేలం తేదీపైన త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్ కు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉంది. వేలాన్ని కూడా విదేశాల్లో నిర్వహించి మరింత గ్లామర్ పెంచాలనే ఆలోచనతో బీసీసీఐ ఉంది. ఇప్పటికే ఐపీఎల్లో మ్యాచ్ల సంఖ్యను పెంచడంపై చర్చ జరుగుతోంది. మున్ముందు ఫ్రాంచైజీల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్లో 10 జట్లు పాల్గొన్నాయి. ఫ్రాంచైజీల సంఖ్య పెరిగినా మ్యాచ్ల సంఖ్య పెరిగినా అభిమానులకు ఎక్స్ట్రా ఆనందం దక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే జంబో ఐపీఎల్ నిర్వహిస్తే ఫ్యాన్స్ కు బోర్ కొట్టే ప్రమాదం కూడా ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.